దానియేలు ఒక బానిసగా తీసుకొని రాబడ్డాడు. బానిసగా తీసుకురాబడ్డవాడు దేవునిని విడిచి వెళ్ళలేదు, దేవునితో అంటకట్టబడి ఉన్నాడు. అంటకట్టబడి ఉన్నప్పుడు దానియేలుకు ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. ఏం జరిగింది? ఆ యొక్క రాజుకు ఒక కలబడ్డది, రాజుకి ఏం పడ్డది? కలబడ్డది. కలబడ్డ తర్వాత ఆ రాజు కలను మర్చిపోయి ఏమంటున్నాడంటే, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, ప్రధానులను, మంత్రగాళ్ళను అందరిని కూడా పిలిపించి నాకు ఒక కళ కన్నాను, నేను ఈ కళ చెప్పాలి, కళ యొక్క భావమును చెప్పాలని చెప్పేసి ఆ జ్ఞానులకు చెప్తాడు. లేదంటే అందరిని చంపేస్తానని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ చెప్పకుండా కళ భావాన్ని చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేస్తానని మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాడు రాజు. రాజు ఆజ్ఞకు తిరుగుంటుందా? తిరుగు ఉండదు. కానీ ఒక్క దినములో అందరు చనిపోతారని చెప్పేసి దానియేలు వెళ్ళి ఆ యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అధికారి దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంత సమయము కావాలి, కొంత సమయం ఇవ్వండి. నేను రాజు యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పడం చాలా కఠినతరమైంది, కఠినమైన జవాబు చెప్పడానికి నాకు కొంత సమయం ఇప్పియండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దానియేలు సమయాన్ని పొందుకుంటాడు. సమయం పొందుకొని ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు క్లుప్తంగా చదివితే మీకు అర్థమవుతుంది. దానియేలు దేవుని యొద్ద విచారణ చేసినాడు. ప్రభువా, నువ్వు మర్మములను, మరుగు మాటలను, కలలను, కలల భావమును కూడా చెప్పుటకు నీవు సమర్థుడవు ప్రభువా. మేము క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో మేమందరం, కానీ ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించకుండా ఈ యొక్క కలను నాకు తెలియచేయి, ఈ యొక్క కల భావమును కూడా నాకు తెలియచేయమని చెప్పేసి దానియేలు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన విధముగా దేవుడు దానియేలుకు కలను చెప్పినాడు, కల యొక్క భావాన్ని కూడా చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమా? ఏది అసాధ్యమైనది ఏది లేదు. మర్చిపోయిన కళను కూడా చెప్పినాడు. దానియేలు కళ గురించి చెప్తా ఉంటే రాజు ఆశ్చర్యపోతాడు. అవునవునవునవును, ఇదే కళ నేను కన్నాను. అబ్బా, ఎలాగ చెప్పినాడు, నేను మర్చిపోయిన కళను ఎలాగ చెప్పినాడు. కళనే కాదు, ఆ కళ యొక్క భావాన్ని కూడా వివరించి చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినా, ఇంకేదైనా అయోమయ పరిస్థితి ఉన్నా, అర్థం కాని పరిస్థితి ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. ఆయన సమాధానం ఇవ్వని దేవుడు కాదు, ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చి నీకు దేవుడు సహాయం చేస్తాడు.